డీటెయిల్ చూస్తే విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు తలపెట్టిన రాష్ట్ర బంద్లో అధికార పార్టీతో పాటు ప్రధాన ప్రతిపక్షం టీడీపీ అన్ని వామపక్షాలు పాల్గొన్నాయి. ఉదయం నుంచి అన్ని పార్టీల నేతలు కార్యకర్తలు రోడ్లపైకి వచ్చి నిరసన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు స్కూళ్లు కాలేజీలు కూడా బంద్కు సంఘీభావం ప్రకటించాయి. మధ్యాహ్నం 1 గంట వరకు ఆర్టీసీ బస్ సర్వీసులను నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అన్ని జిల్లాల్లో బంద్ కొనసాగుతోంది. అనంతపురం, తిరుపతిలో బస్సులు డిపోలకే పరిమితమయ్యాయి. బంద్కు అన్ని పార్టీలతో పాటు ఆర్టీసీ కూడా మద్దతిచ్చింది. దీంతో బస్టాండ్కు చేరుకున్న కూలీలు, సామాన్యులు తిరిగి పయనమవుతున్నారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా అమరావతి రీజనల్ కోఆర్డినేటర్ శివ అందిస్తారు. శివ, కార్తీక్, మొత్తం కుమార్ మొత్తం మీద చూసుకుంటే గనక ఏపీలో బంద్ ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ కూడా రాష్ట్ర వ్యాప్తంగా బంద్ అయితే ఈ రోజు ఉదయం నుంచి కూడా ప్రశాంతంగా కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రభుత్వ ప్రైవేటు అన్ని వాటికి సంబంధించి కూడా ఈ రోజు పూర్తి స్థాయిలో సెలవు ప్రకటించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. భారతీయ జనతా పార్టీ మినహా మిగిలిన అన్ని రాజకీయ పార్టీలు కూడా బంద్ కి పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆంధ్రుల హక్కుగా సాధించుకున్న విశాఖ ఉక్కును కాపాడుకోవటమే లక్ష్యంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. అయితే బీజేపీ బంద్ లో పాల్గొనలేదు. కనీసం జనసేన కూడా దీనిపై ఎటువంటి ప్రకటన కూడా చేసిన పరిస్థితి అయితే మాత్రం కనిపించలేదు. ఇక అధికార వైసీపీ కూడా పూర్తి స్థాయిలో బంద్ కి సంఘీభావం ప్రకటించింది. అన్ని ప్రభుత్వ కార్యాలయాలకు కూడా సెలవు ప్రకటించింది. మధ్యాహ్నం 1 గంట వరకు కూడా ఆర్టీసీ బస్సులకి మినహాయింపించిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఎన్జిఓ సంఘాలు, రెవెన్యూ అసోసియేషన్, సచివాలయ ఉద్యోగులు, లారీ యజమానులు, అలాగే పలు స్వచ్ఛంద సంస్థలు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు పూర్తి స్థాయిలో కూడా బంద్ లో పాల్గొని విజయవంతం చేసేందుకు కూడా సిద్ధమవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. తెల్లవారుజాము నుంచే ఎక్కడికక్కడ బస్సులు నిలిచిపోయిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలిచిన నేపథ్యంలో కూడా మధ్యాహ్నం వరకు డిపోకే బస్సులు పరిమితం అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఆ తర్వాత సిబ్బంది సాయంకాలం వరకు కూడా నల్ల రింపలను ధరించి విధుల్లో పాల్గొంటారని కూడా సమాచారం అందుతుంది. అయితే మధ్యాహ్నం వరకు కూడా ఎటువంటి బస్సులను తీయమని చెప్పి కూడా కార్మిక సంఘాలు, ఈయూ, ఎన్ఎంయూ, ఎస్డబ్ల్యూ, నేషనల్ మజూర్ యూనియన్ అందరూ కూడా స్పష్టంగా ప్రకటించిన పరిస్థితి కనిపిస్తా ఉంది. దాదాపుగా 8 రాష్ట్రాల్లోని ప్రభుత్వ రంగ స్టీల్ ప్లాంట్ ఎదుట ఆందోళన నిర్వహించాలని చెప్పి స్టీల్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా, సిఐటీ కూడా పిలుపునిచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ఓవరాల్ గా చూసుకుంటే కనుక రాష్ట్ర వ్యాప్తంగా కూడా బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది. స్వచ్ఛందంగా వ్యాపారస్తులు బంద్ను కూడా పాటిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది కుమార్. అయితే శివ, ఇప్పుడు అమరావతిలో బంద్ పరిస్థితి ఏ విధంగా కొనసాగుతుంది? వ్యాపార వాణిజ్య రంగాలు ఏమైనా బంద్ పాటిస్తున్నాయా? ఇప్పటి వరకు కార్మికులు ఎవరైనా హాజరవుతున్నారా విధులకు? అలాగే బీజేపీ నాయకులు ఎవరైనా స్పందించారా బంద్ పై? అంటే ఇప్పటివరకు అయితే అమరావతిలో కూడా ప్రశాంతంగా బంద్ కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెల్లవారుజామున 5 గంటల నుంచి కూడా కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, ఆయా రాజకీయ పార్టీ నేతలు కూడా స్వచ్ఛందంగా బంద్ లో పాల్గొనాలని పిలుపునిచ్చిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఆర్టీసీ కూడా బంద్ కి సంఘీభావం తెలపడంతో కూడా ఎవరు కూడా తెల్లవారుజామున రోడ్ల మీదకి వచ్చే పరిస్థితి అయితే లేని పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే పూర్తి స్థాయిలో కూడా బంద్ కి మద్దతిస్తున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. 9 గంటల తర్వాత అన్ని కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు కూడా విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే నిరసనతో కూడా అమరావతిలో, ముఖ్యంగా గుంటూరు, విజయవాడ, ఒంగోలులో కూడా నిరసన ప్రదర్శనలు చేయాలని చెప్పి కూడా ఆయా ప్రజా సంఘాలు నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. కార్మిక సంఘాలు, ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలు స్వచ్ఛందంగా బంద్ను విజయవంతం చేసేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. తెల్లవారుజాము నుంచే బస్సులు కూడా నిలిచిపోయినాయి. అలాగే ప్రభుత్వ ప్రైవేటు కార్యాలయాలు కూడా పూర్తి స్థాయిలో బంద్కు సంఘీభావం తెలుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు ఈ అంశానికి సంబంధించి ఇప్పటివరకు కూడా భారతీయ జనతా పార్టీ ఎటువంటి ప్రకటన కూడా చేసిన పరిస్థితి కనిపించలేదు. బంద్కు సంఘీభావం ప్రకటిస్తున్నామా లేకపోతే బంద్ను వ్యతిరేకిస్తున్నామా అనే దానికి సంబంధించి భారతీయ జనతా పార్టీ కానీ, అలాగే ఆ పార్టీ మద్దతుగా ఉన్న జనసేన కూడా ఎటువంటి ప్రకటన అయితే చేసిన పరిస్థితి కనిపించలేదు. ఓవరాల్ గా బంద్ అయితే మాత్రం ప్రశాంతంగా కొనసాగుతా ఉంది కుమార్. అయితే శివ, అంటే అమరావతి వైపుగా చూసుకుంటే ఇటు ఆంధ్రప్రదేశ్ మొత్తంగా, అలాగే అమరావతిలో కూడా ఇప్పటి వరకు స్కూల్స్ ఏమైనా ఓపెన్ అయ్యాయా? స్కూల్స్ మద్దతు ప్రకటించాయా? ఇప్పటి వరకు ఉపాధ్యాయులు ఏమంటున్నారు? అంటే ఇప్పటికే స్కూళ్లకు సంబంధించి, కాలేజీలకు సంబంధించి కూడా స్వచ్ఛందంగా ఈ రోజు సెలవు ఇచ్చిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. ప్రైవేటు విద్యా సంస్థలతో పాటు ప్రభుత్వ విద్యా సంస్థలు కూడా పూర్తి స్థాయిలో సంఘీభావం తెలిపిన పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పటి వరకు మనకి అందుతున్న సమాచారం ప్రకారం కూడా రాష్ట్రంలో ఎక్కడా కూడా
ఎటువంటి విద్యా సంస్థలు కూడా ఈ రోజు తెరిచిన పరిస్థితి కనిపించట్లేదు. అలాగే కొన్ని తెరవడానికి సిద్ధంగా ఉన్నాయి, వాళ్ళు కూడా ఇప్పటికే స్పష్టంగా తెలిపిన పరిస్థితి అయితే కనిపిస్తా ఉంది. కావున దీనికి సంబంధించి బంధుకి సంఘీభావం ప్రకటిస్తున్నాం కాబట్టి ఎక్కడ కూడా స్కూళ్ళకి కళాశాలకి సెలవు ప్రకటిస్తామని చెప్పారు కాబట్టి వాళ్ళు పూర్తి స్థాయిలో బంధుకి అయితే సంఘీభావం తెలుపుతా ఉన్నారు కుమార్. అయితే శివ, అంటే బంధు ఏ టైం వరకు కొనసాగే అవకాశం ఉంది? కార్మిక సంఘాలు ఏ విధంగా అంటున్నాయి? అంటే బంధు 1 గంటల తర్వాత అయిపోయే అవకాశం ఉంది? అంటే 1 తర్వాత బస్సులు యథావిధిగా తిరుగుతాయా ఆంధ్రప్రదేశ్ మొత్తంగా? అంటే 1 గంట తర్వాత కూడా ఆంధ్రప్రదేశ్ మొత్తం మీద కూడా బస్సులన్నీ యథావిధిగా తిరిగేందుకు సిద్ధమవుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. అయితే 1 గంట తర్వాత కూడా బస్సులు తిరిగే క్రమానికి సంబంధించి కూడా డ్రైవర్లు, కండక్టర్లు, ఆర్టీసీ సిబ్బంది కూడా 1 గంట తర్వాత నల్ల బ్యాడ్జీలు పెట్టుకుని నిరసనలో పాల్గొనాలని చెప్పి నిర్ణయం తీసుకున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ప్రజా సంఘాలు అలాగే ఆర్టీసీ యూనియన్లు, దాదాపుగా నేషనల్ మర్జ్ యూనియన్, ఆర్టీసీ యూనియన్, తమది ఎంప్లాయీస్ యూనియన్ వీరంతా కూడా మధ్యాహ్నం నుంచి ఎవరైతే విధులకు హాజరవుతారో విధులకు హాజరయ్యే ప్రతి ఉద్యోగి కూడా నల్ల బ్యాడ్జీ పెట్టుకొని నిరసన తెలపాలని చెప్పి కూడా ఆయా ఉద్యోగ సంఘాలు అయితే నిర్ణయం తీసుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తా ఉంది కుమార్. రైట్, థ్యాంక్ యూ శివ.